ఇజ్రాయెల్ పాలస్తీన్ వివాదంలో ఇస్లామిక్ దేశాల దారేటు అనేది ఇప్పుడు వంద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఈ నేపథ్యంలో ఇస్లామిక్ దేశాల భేటీ ఆసక్తిని రేకెత్తించబోతోంది అయితే అసలు ముస్లిం కంట్రీస్ ఇజ్రాయెల్ పాలస్తీన్లతో ఏ మేరకు స్నేహాన్ని కలిగి ఉన్నాయనేది ఇప్పుడు కీలకంగా మారింది ఇజ్రాయెల్ విషయంలో అరబ్ ఇస్లామిక్ దేశాలు తన వైపు నిలుస్తాయని పాలస్తీన్ ఆశిస్తోంది అయితే అదెంత మేరకు సాధ్యం అన్నది చర్చనీయాంశం అవుతుంది యుఐఇ మొరాకో బెహరైన్ సురాన్లు ద్వారా ఇజ్రాయెల్ ను గుర్తించి అధికారికంగా దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నప్పుడు తుర్కియో విమర్శలు చేసింది అప్పటికే ఇజ్రాయెల్ తో తుర్కీ దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి తుర్కియో ఇజ్రాయెల్ ల మధ్య దౌత్య సంబంధాలు ఉన్నాయి నిజానికి ఇజ్రాయెల్ ను గుర్తించిన తొలి ముస్లిం మెజారిటీ దేశం తుర్కియోనే రెండు వేల పదిలో మావి మరామర్ ఘటన తర్వాత ఇజ్రాయెల్ తుర్కీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఇజ్రాయెల్ పై తుర్కియో స్పందనలో తమ దేశ స్వప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపవు మరోవైపు సౌదీ కూడా పాలస్తీనా హక్కులపై మాట్లాడుతుంది కానీ పశ్చిమ దేశాలను కోపం తెప్పించే రీతిలో సౌదీ ధోరణి ఉండదు ఇజ్రాయెల్ గాజాలో తాజా హింసకు హమాస్ దే బాధ్యత అని యుఏఈ ఇప్పటికే వ్యాఖ్యలు చేసింది మరోవైపు ఇరాన్ బహిరంగంగా హమాస్ కు మద్దతు పలుకుతోంది తప్పంతా ఇజ్రాయెల్ దేనని అంటోంది ఇక్కడ ఇరాన్ తమ ప్రయోజనాలకు వ్యవహరిస్తోంది అయితే ఇరాన్ కు దగ్గర కావడంతో సౌదీకి హమాస్ దూరమైంది దీనికి కారణం సౌదీ ఇరాన్ల మధ్య శత్రుత్వమే ఇక్కడ ఏదో ఒక దేశంతోనే హమాస్ దగ్గరగా ఉండగలదు ఇక పశ్చిమాసియాలో ఇజ్రేల్ ను ఇరాన్ స్థాయిలో వ్యతిరేకించే మరో దేశం లేదు కాబట్టి సహజంగానే ఇరాన్ కు హమాస్ దగ్గరైంది అయితే ఇటు సౌదీ అటు ఇరాన్ రెండు దేశాలతోనూ హమాస్ సంబంధాలు ఒడిదొడుకులకు లోనయ్యాయి సిరియా ఆసాద్ సర్కార్ కు ఇరాన్ అండ పలకడంతో హమాస్ దూరమైంది ఇక ఈజిప్ట్ పై సౌదీ తీరుపై హమాస్ దూరమైంది ఇక తాజాగా హమాస్ దాడులను ఖండిస్తూ యుఏ ఒక ప్రకటన చేసింది మెహ్రైన్ కూడా తాజా దాడులను ఖండించింది ఈ రెండు దేశాల తాజా స్పందనలు ఇదివర కంటే చాలా భిన్నంగా ఉన్నాయి ఒకప్పుడు ఇస్రాయేల్ కు వ్యతిరేకంగా అరబ్ దేశాలన్నీ ఒకే మాటపై స్పందించేవి తాజా దాడుల విషయంలో సౌదీ అరేబియా కాస్త ఆశ్చతుంచి స్పందించింది ఇజ్రాయలీ ఆక్యుపేషన్ లాంటి పదాలను ప్రస్తావిస్తూ పాలస్తీనా వైపు నిలబడుతున్నట్లు సౌదీ చెప్పింది అయితే ప్రజల ప్రాణాల దృష్టిలో ఉంచుకుని రెండు వైపులా వెంటనే ఘర్షణకు ముగింపు పలకాలని సౌదీ కోరింది కువైట్ ఒమన్ కతర్లు ఇజ్రాల్ చర్యలను ఖండించాయి పాలస్తీనా హక్కుల కోసం మరోసారి పునరుద్ఘాటించాయి ఈస్ట్ జెరూసలం రాజధానిగా పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మలేషియా కూడా పాలస్తీనాకు మద్దతు పలికాయి అబ్రహమిక్ ఎకార్డ్స్ లో భాగంగా ఇజ్రాయెల్ తో సంబంధాలను కలుపుకున్న దేశాల్లో మొరాక కూడా ఒకటే తాజా దాడులపై మొరాకా కూడా ఆచితోచి స్పందించింది తుర్కీ కూడా ఇజ్రాయెల్ ను విమర్శిస్తూ ప్రకటన చేసింది కానీ ఇదివరకులా ఆ ప్రకటన ఘాటుగా లేదు ఇజ్రాయెల్ అమెరికాల మధ్య దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి గాజా యుద్ధంలో ఇస్రేల్ కు సైనిక రాజకీయ సాయం పూర్తిగా అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు ఇస్రేల్ చిన్న దేశమైన సైనిక శక్తిలో మొదటి వరుసలో ఉంటుంది మధ్య ధర ప్రాంతంలోని ఇజ్రాయెల్ చుట్టూ ఈజిప్టు జోర్డాన్ లెబనాన్ సిరియా ఇరాక్ తుర్కీ ఇరాన్ కువైట్ మొరాకో సౌదీ అరేబియా పాలస్తీనా సుడాన్ ట్యునీషియా లాంటి చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి వీటిలో చాలా దేశాలకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో సభ్యత్వం ఉంది పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధానికి ముందు పాలస్తీనా ఇజ్రాయెల్ సమస్య ఒక అరబ్ సమస్య కానీ పంతొమ్మిది వందల అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయల్ విజయంతో ఇది కేవలం ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య సమస్యగా మారింది ఇక్కడ ఇస్లామిక్ దేశాల ప్రకటనలు పైపైకి ప్రదర్శన కోసమే ఇక్కడ కు తుర్కీయో లేదా సౌదీ అరేబియా నుంచి ఏమీ కాదు కానీ సౌదీ లాంటి దేశాల్లో సాధారణ ప్రజలు పాలస్తీనాకు గట్టి మద్దతిస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి సౌదీ రాజ కుటుంబానికి కాస్త ఒత్తిడి ఉండొచ్చు అందుకే అలాంటి ప్రకటనలు విడుదల చేస్తున్నారు ఇక ఇరాన్ e తరణితాను విప్లవ దేశంగా ప్రకటించుకుంటుంది కాబట్టి పాలస్తీనా హమాజ్ కు మద్దతుగా ఇరాన్ ప్రకటనలు విడుదల చేస్తుంది పాలస్తీనా హక్కులకు మద్దతు పలకడం అనేది ఇరాన్ విదేశాంగ విధానంలో భాగం ప్రస్తుతం సౌదీ అరేబియా ఇస్రాయేళ్ల మధ్య దౌత్య సంబంధాలు లేవు అయితే ఇటీవల సౌదీ అరేబియా ఇజ్రేళ్ల మధ్య దౌత్య బంధం కోసం చర్చలు జరిగిన హమాస్ దాడులతో తూట్లు పడినట్లే ఇలాంటి పరిస్థితుల్లో ఇస్లామిక్ దేశాలు తమ మధ్య ఉండే విభేదాలను పక్కన పెట్టి పాలస్తీనా కోసం ఏకతాటిపైకి వస్తాయా ఈ దేశాలన్నీ కలిసి ఇజ్రేల్ ను ఆపగలవా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి